నలుగురికి నచ్చిన పని జగన్మోహన్ రెడ్డి గారు చేశారు నలుగురు మెచ్చుకునేలాగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు అదేంటి అంటే అవినీతి పనులను వదలకపోవడం అవినీతి పేరు చెప్పి ప్రజల సొమ్మును మింగేసిన పందికొక్కులను అరెస్ట్ చేయడం ఒక రకంగా చెప్పాలంటే అవినీతి ప్రజా సొమ్మును వాళ్ళు ఎవరినైనా సరే వదిలిపెట్టేది లేదు అనేది ఒక అతిపెద్ద సంకేతం ఇవ్వడం ఇది పార్టీలకు అతీతంగా అందరూ మెచ్చుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయాన్ని ఏ ఒక్కరూ వ్యతిరేకించట్లేదు ఒక్క తెలుగుదేశం పార్టీ నాయకులు మినహాయిస్తే మిగిలిన వాళ్ళందరూ ఖచ్చితంగా స్వాగతిస్తున్నారు ఎందుకు అంటే ఏదో వంద రూపాయలు రెండు వందల రూపాయలు కాదు నూట యాభై కోట్ల రూపాయలను మింగేశారు అది కూడా లేని కంపెనీలు చూపించి షెల్ కంపెనీల పేరుతో అక్రమంగా కొన్ని బిల్లులు సృష్టించి వందల కోట్ల రూపాయలు స్వాహా చేశారు అయితే ఈ కుంభకోణంలో ఈ భారీ స్కామ్లో ఎవరి పాత్ర ఎంతవరకు ఉంది అనేది కూడా త్వరలో తేలబోతోంది ఇదే నేపథ్యంలో భారతీయ జనతా పార్టీకి చెందిన నేతలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం సరైనది అంటున్నారు తాజాగా కన్నా లక్ష్మీనారాయణ గారు మాట్లాడారు అలాగే పురంధేశ్వరి గారు మాట్లాడారు జీవీఎల్ గారు మాట్లాడారు వీళ్ళందరి మాటలు చూస్తుంటే అవినీతి చేసిన వాళ్ళని ఎవరినైనా సరే వదిలిపెట్టేది లేదు వదిలిపెట్టకూడదు విడిచి పెడితే తప్పు ఎందుకంటే అధికారులే నిర్ధారించిన తర్వాత స్కామ్ జరిగింది అని ఆధార తో బయట తర్వాత ఇంకా అరెస్ట్ చేయకుండా ఉంటే అది అతిపెద్ద తప్పిదం అవుతుంది ఖచ్చితంగా అరెస్ట్ చేయాల్సిందే అని బీజేపీ నేతలు సైతం జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు అంటే ఆయన అందరికీ నచ్చేలా అందరికీ మెచ్చేలా ఎటువంటి పరిపాలన అందిస్తున్నారో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు అయితే ఇదే సందర్భంలో బీజేపీ నాయకులు చేస్తున్న మరొక ఆరోపణ ఏంటి అంటే ఇంత అతి పెద్ద స్కామ్ లో ఖచ్చితంగా ఇంకెవరి ఇన్వాల్వ్మెంట్ ఉంటుందో బయటపడాలి అంటున్నారు ఎందుకంటే నూట యాభై కోట్ల రూపాయల స్కామ్ చేశారు అంటే కార్మిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు అచ్చెన్నాయుడు గారు చేశారంటే ఖచ్చితంగా ఈ విషయం చంద్రబాబు నాయుడు గారికి కానీ లే లేదంటే లోకేష్ గారికి కానీ తెలియని వ్యవహారం కాదు ఖచ్చితంగా తెలిసే ఉంటుంది అనే ఆరోపణలు కూడా జీవీఎల్ గారు చేసిన సందర్భం వాస్తవానికి ఇంత భారీ కుంభకోణం చేసినప్పుడు ఇందులో ఎంతమంది పాత్రధారులు ఉన్నారు ఎంతమంది వాటాదారులు 나루 ఎంతమంది ఈ అవినీతిలో భాగస్వామ్యం పంచుకున్నారు ఆ విషయం కూడా బయటపెట్టాలి అంటున్నారు ప్రతిపక్ష పార్టీలో ఉన్న భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్లో వాస్తవాన్ని ఇది కూడా నిజమే ఎందుకంటే ఏ ఒక్కరిని వదలకూడదు అవినీతి సొమ్ము తిన్న ఏ ఒక్కరిని విడిచిపెట్టినా సరే అది మళ్ళీ మనల్ని ఏం చేయలేదు కదా అని చెప్పి మరొక అవినీతి కార్యక్రమానికి చేయిచాచే పరిస్థితి తీసుకొస్తుంది ఇమీడియట్గా వాళ్ళను కూడా అదుపులోకి తీసుకొని ఎవరైతే అవినీతికి పాల్పడ్డారో ఈ అవినీతి కుంభకోణంలో ఎవరికైతే పాత్ర ఉందో ఎందుకంటే పేదలకు అందాల్సిన వైద్య సదుపాయాల విషయంలో పేదల కోసం ప్రభుత్వం ఇస్తున్న వైద్య పరికరాల విషయంలో ఒక రకంగా చెప్పాలంటే కార్మికుల బాగోగుల కోసం కార్మికులకు అన్ని అందించాలి ప్రభుత్వ పథకాలనే ఉద్దేశంతో ఒక కార్మిక శాఖను ఏర్పాటు చేసి ఆ కార్మిక శాఖకు ఒక మంత్రిగా పెడితే అదే కార్మికుల సొమ్ము ఆ కార్మికులకు అందాల్సిన సొమ్మును మింగేయాలనే ఆలోచన వచ్చిందంటే మరి ఇంకా ఆ నాయకుల్ని ఏం చేయాలి అటువంటి వాళ్ళని విడిచిపెట్టాలా అటువంటి వాళ్ళని వదిలేయాలా అటువంటి వాళ్ళని ఇంకా దోచుకు తినండి అని చెప్పి ఎంకరేజ్ చేయాలా ఒకసారి ప్రజలు కూడా ఆలోచించాలి అంటున్నారు ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రధానంగా నెటిజన్లు చెబుతున్న మాట ఇదే ప్రధానంగా వైరల్ అవుతుంది ఎప్పుడైతే అచ్చెన్నాయుడు గారు అరెస్ట్ తర్వాత ఆ కుంభకోణం ప్రతి ఒక్కరికి చాలా క్లియర్గా తెలిసిందో లేని కంపెనీలు పేరు చెప్పి అడ్డంగా ప్రజాధనాన్ని దోచేసుకున్న వైనంపై ఇప్పుడు ప్రతి ఒక్కరూ కూడా ఒక పక్కన అరెస్ట్ చేస్తూ తీసుకున్న నిర్ణయం జగన్మోహన్ రెడ్డి గారిని అభినందిస్తున్న ఖచ్చితంగా ఆ సొమ్ము రికవరీ విషయంలో ఏం చేస్తారు అలాగే వాళ్ళకి ఎటువంటి శిక్ష పడుతుంది ఇటువంటి పని ఇంకొక నాయకుడు కానీ ఇంకొక మంత్రి కానీ ఇంకొక శాఖకు సంబంధించిన అధికారులు కానీ చేయకుండా ఉండాలి అంటే ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు జగన్మోహన్ రెడ్డి గారు అనేది అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న పరిస్థితి చూద్దాం ఏం జరుగుతుందో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి